హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించిన టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన దాంట్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రీవియస్లీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నాము, అవి ఆల్రెడీ మనకి 20లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ దానికంటే ముందు యూజీసీ ఆ కొన్ని ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఈక్విటీ, ఎఫిషియన్సీ, అకాడమిక్ ఎక్సలెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఆల్రెడీ సెవెరల్ స్టెప్స్ తీసుకుందన్నమాట. ఆల్రెడీ యూజీసీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కంటే ముందే దాంట్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఒకటి అన్నమాట. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఒకటి అన్నమాట. ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టము మనకి ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంటే స్టూడెంట్స్కి ఒక ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఒకటి అంటే జనరల్గా టీచర్ సెంట్రిక్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ కోర్సెస్ అంటేమాట. ఇది స్టూడెంట్ సెంట్రిక్ కోర్సెస్ అన్నమాట, అంటే స్టూడెంట్స్ ద చాయిస్ టు సెలెక్ట్ ది సబ్జెక్ట్ అండ్ కోర్సెస్ అన్నమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయన్నమాట. అందుకని ఇట్లాంటి స్టూడెంట్ సెంట్రిక్ కోర్స్కి సంబంధించింది ఇంట్రొడ్యూస్ చేసిందన్నమాట యూజీసీ. మనకి హైయర్ ఎడ్యుకేషన్లో ఇంతకుముందు మనకి ఒకటే జనరల్గా ట్రెడిషనల్ సిస్టమ్స్లో ఉండేదన్నమాట. ఈ చాయిస్ బేస్డ్ సిస్టమ్ ఏంటంటే ఒక స్టూడెంట్స్కి ఒక ఫ్లెక్సిబిలిటీ, హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఇంట్రొడ్యూస్ అయింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ నాట్ ఓన్లీ ఆఫర్ ది ఆపర్చునిటీస్ అవెన్యూస్ టు లెర్న్ మోర్ కోర్ సబ్జెక్ట్, బట్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ది అడిషనల్ వెన్యూ ఆఫ్ లెర్నింగ్ బియాండ్ ది కోర్ సబ్జెక్ట్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ అనమాట. నాట్ ఓన్లీ వాళ్ళ సబ్జెక్ట్ కానీ అడిషనల్ సబ్జెక్ట్స్, అది హ్యూమన్ వాల్యూస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ కావచ్చు, ఏదైనా అంటే అడిషనల్ అవేర్నెస్ పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని ఈ హైయర్ ఎడ్యుకేషన్లో యూజీసీ 2015లో ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఇది బేసిక్ ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ మోడల్ దట్ ఆఫర్ స్టూడెంట్స్ టు ఆప్ట్ ఫర్ కోర్సెస్ అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ దేర్ చాయిస్, వాళ్ళ చాయిస్ ప్రకారం సెలెక్ట్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇస్తుందన్నమాట. వాటిల్లో కోర్, ఎలెక్టివ్ అండ్ గ్లోబల్ ఎలెక్టివ్, అంటే స్కిల్ బేస్డ్ కోర్సెస్ అని మూడు రకాలు ఉంటాయన్నమాట. వాటినే ఫౌండేషన్ కోర్సెస్ కూడా అంటారన్నమాట, మూడు రకాలు. ఆ ట్రెడిషనల్ మామూలుగా మార్కింగ్ బేస్డ్ సిస్టమ్ కాకుండా ఇది గ్రేడింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది గ్రేడింగ్ సిస్టమ్స్, లెర్న్ క్రెడిట్స్, ఎవ్రీ సెమిస్టర్ కొన్ని క్రెడిట్స్ చేస్తారు, అంటే అవర్స్ని బేస్ పెట్టుకొని కొన్ని క్రెడిట్స్ ఇస్తారన్నమాట. దాన్ని బేసుకొని దీంట్లో మనకి గ్రేడింగ్ ఉంటుంది. అయితే టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏంటి దీంట్లో? మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో: కోరు, ఎలెక్టివ్, ఫౌండేషన్. ఈ ఆ ఫౌండేషనే ఎబిలిటీ ఎన్హాన్సింగ్ కోర్సెస్ అంటారు. ఆ కోర్ సబ్జెక్ట్స్ కంపల్సరీ అనమాట. మన జనరల్గా మన సబ్జెక్ట్స్ ఇప్పుడు మనం ఏదైతే చదువుతామో జనరల్గా అన్ని కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా, అంటే ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ రాకముందు నుంచే మనకి ఎలెక్టివ్స్ కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉన్నది చాలా దగ్గర. ఆ ఎలెక్టివ్స్ ఆల్రెడీ ఈ ఎలెక్టివ్స్ జనరిక్ కంటెంట్ అనమాట, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద దాన్ని దాన్ని డీటెయిల్గా దానికి సంబంధించి వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ పెంచడానికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి కొన్ని చాయిస్ ఉంటుంది అన్నమాట, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అన్నమాట. అలాగే మూడోది ఫౌండేషన్ అన్నమాట. ఇది వీటినే ఈ ఫౌండేషన్ కోర్సెస్ని ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని కూడా అంటారన్నమాట. ఇది వాల్యూ బేస్డ్ సంబంధించిన స్కిల్కి సంబంధించింది అనమాట. వాల్యూ బేస్డ్ అండ్ స్కిల్కి సంబంధించిన కెరీర్ ఆపర్చునిటీస్కి ఉపయోగపడే విధంగా డిజైన్ చేసిన కోర్సెస్ అన్నమాట ఇవి, ఈ ఫౌండేషన్ కోర్సెస్ అన్నమాట. ఈ మూడు రకాలు ఉంటాయి అన్నమాట మనకి ఈ టైప్స్ ఆఫ్ కోర్సెస్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో అన్నమాట. అయితే మనకి ఎలెక్టివ్ కోర్సెస్లో డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్సెస్ అని, డిజర్టేషన్ ప్రాజెక్ట్స్ అని, జనరిక్ ఎలెక్టివ్ కోర్సెస్ అని, మళ్ళీ వాటిలో మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఎలెక్టివ్ కోర్సెస్లో. అయితే ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, అంటే ఫౌండేషన్ కోర్సెస్ అంటాం కదా, వాటిలో ఎబిలిటీ కంపల్సరీ కోర్సెస్ ఉన్నాయి,
స్కిల్ ఎన్హాన్స్డ్ కోర్సెస్ అంటే ఎలెక్టివ్ అనేది ఒక విధంగా. కంపల్సరీ కోర్సెస్ అంటే మనకి ఇప్పుడు చూసాం కదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఎలెక్టివ్ కంపల్సరీ కోర్సెస్ పెడతారు. కొన్ని దిక్కుల హ్యూమన్ వాల్యూస్ కూడా కంపల్సరీ కోర్సెస్ ఉంటాయి. ఆ ఎబిలిటీ ఎన్హాన్స్ కంపల్సరీ కోర్సెస్ ఉంటాయి. మనకి ఇంతకుముందు ఫౌండేషన్ కోర్స్ అని ఉండేవాళ్ళు మనకి కొన్ని సైన్స్ లేకపోతే హిస్టరీ వాటికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంపల్సరీ ప్రతి వాళ్ళు అది ఎలెక్టివ్ అయితే నేర్చుకోవాల్సింది ఆ ఫౌండేషన్ కోర్స్ ఉంటాయి. అది ఎబిలిటీ ఎన్హాన్స్ కంపల్సరీ కోర్సెస్ ఉంటాయి. అట్లే స్కిల్ ఎన్హాన్సర్ కోర్సెస్ అన్నమాట. అంటే వాల్యూ బేస్డ్ అండ్ స్కిల్ బేస్డ్ రెండు రకాలు ఉంటాయి. వాల్యూ బేస్డ్ అంటే హ్యూమన్ బేస్డ్ అన్నమాట. హ్యూమన్ అంటే మనకి హ్యూమన్ వాల్యూస్ డెవలప్ చేసే విధంగా బేస్డ్ అయిన కోర్సెస్ అన్నమాట. అలా స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ స్కిల్స్ ఇవన్నీ చేసి ఈ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన స్కిల్ ఎన్హాన్సర్ కోర్సెస్ అన్నమాట. ఇవి ఈ విధంగా కూడా వీటిని చాయిస్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు. అంటే దీంట్లో గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. టోటల్గా 10 పాయింట్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ చాయిస్ బ్రేడ్ క్రెడిట్ సిస్టంలో. అయితే 0 నుంచి 10 వరకు, 0 అంటే ఆబ్సెంట్ ఆర్ ఫెయిల్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి అవుట్ స్టాండింగ్ వరకు, 10 అంటే అవుట్ స్టాండింగ్ దాకా 10 గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ గ్రేడింగ్ సిస్టమ్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు గ్రేడింగ్ సిస్టమ్ కూడా అడిగేది అనుకున్నది. ఇప్పుడు 10 పాయింట్స్ గ్రేడింగ్ సిస్టమ్, 10 పాయింట్స్ అంటే అవుట్ స్టాండింగ్, అది 9 పాయింట్స్ అంటే ఎక్సలెంట్, 8 అంటే వెరీ గుడ్, 7 అంటే గుడ్, 6 అంటే యావరేజ్, 5 అంటే అబో యావరేజ్, 6 5 అంటే యావరేజ్, 4 అంటే పాస్, 0 అంటే ఫెయిల్. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి మనం మినిమం కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏ ప్లస్, 0, ఎన్ని, అవి కూడా మనకు ఓ కానీ, ఏ ప్లస్ కానీ, ఏ కానీ, బి ప్లస్, ఇవి కూడా మన ఎఫ్ పాస్, పి, ఇవి మనం కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి మీద కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్నమాట. అలాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో మెయిన్ ఫీచర్స్ ఏంటి దీంట్లో? ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీస్లో, డిప్లొమాస్లో, సర్టిఫికేట్స్ అన్నింటిలో మనకి ఇది అప్లికబుల్ అన్నమాట. ఆల్ గైడ్ ఇంప్లిమెంటేషన్స్ అన్నమాట దీనికి సంబంధించి. ఆల్మోస్ట్ ఫీచర్ ఇది ఏంటంటే దీంట్లో యూనిఫామ్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ నోమరిక్ మన ఇంతకుముందు మార్క్స్ కాకుండా యూనిఫామ్ గ్రేడింగ్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది అన్నమాట దీంట్లో ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అలాగే ఇన్స్టెన్స్ ఫ్రమ్ ది కన్వెన్షనల్ సిస్టమ్స్ కాకుండా సెమిస్టర్ సిస్టమ్, అంటే మనకి ఇంతకుముందు ఇయర్ వైజ్ సిస్టమ్ కాకుండా దీంట్లో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఈచ్ సెమిస్టర్ ఒక 15 నుంచి 18 వీక్స్ ఉంటుంది అన్నమాట. 90 టీచింగ్ డేస్ ఉండేట్టుగా ఒక సెమిస్టర్ ఉంటుంది అన్నమాట. జనరల్గా జూలై నుంచి డిసెంబర్ జనరల్ ఆడ్ సెమిస్టర్, ఈవెన్ సెమిస్టర్ వచ్చేసి జనవరి టు జూన్ అనే 2 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఈ సెమిస్టర్ బేస్డ్గా ఉంటుంది ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ వచ్చేసి. అదే క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ సిస్టమ్లో ప్రొవైడ్ ది ఫ్లెక్సిబిలిటీ డిజైన్ ది కరికులం, డిజైన్ ది క్రెడిట్స్ బేస్డ్ ఆన్ ది కోర్సెస్ కంటెంట్, అవర్స్ ఆఫ్ టీచింగ్. ఈ అవర్స్ని బేస్ చేసుకొని వాళ్ళ కోర్స్ కంటెంట్ని బేస్ చేసుకొని క్రెడిట్స్ ఇస్తారన్నమాట. దీనికి 4 క్రెడిట్స్, ఈ సబ్జెక్ట్కి 5 క్రెడిట్స్, దీనికి ఇన్ని క్రెడిట్స్ అని వాళ్ళ క్రెడిట్స్ మొత్తం ఎన్ని చేసుకున్నా దాని కాలిక్యులేషన్ బట్టి వాళ్ళ గ్రేడింగ్ ఉంటుంది అన్నమాట. ఒక మనకి వాళ్ళకి క్రెడిట్స్ అడిషనల్ కోర్సెస్ చేసుకొని ఎక్కువ క్రెడిట్స్ కూడా కొన్నిట్లో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ కోర్సులో ఇప్పుడు వాళ్ళకి ఈ సెమ్లో వాళ్ళకి కొన్ని హెల్త్ బాగలేదు, కొన్నిసార్లు కొన్ని కోర్సెస్ క్రెడిట్స్ తగ్గిపోయి కొన్ని కోర్స్ చేయలేదు, నెక్స్ట్ అంతా అడిషనల్గా ఒక సబ్జెక్ట్ చేసుకొని క్రెడిట్స్ సంపాదించుకొని గ్రేడింగ్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆ ఛాయిస్ స్టూడెంట్కి ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇక్కడ తక్కువైనా కూడా అక్కడ మళ్ళీ అడిషనల్గా కోర్సెస్ చేసి అడిషనల్గా క్రెడిట్స్ తెచ్చుకొని టోటల్ గ్రేడింగ్ తెచ్చుకోవచ్చు అన్నమాట. అలాగే చాయిస్ బేస్డ్ స్టూడెంట్ సెలెక్టివ్ ది ప్రిస్క్రైబ్డ్ కోర్సెస్ అన్నమాట. కోరు ఎలెక్టివ్ అనే చెప్పాను కదా, సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ కానీ ఇట్లాంటివి అన్నీ తీసుకోవచ్చు. అలాగే కోర్ పేపర్స్ ఆఫ్ ఎవ్రీ సెమిస్టర్ కంపల్సరీ స్టడీడ్ బై స్టూడెంట్ అన్నమాట. కోర్ చెప్పాను కదా, కోర్ అనేది కంపల్సరీ మనం జనరల్గా చదివే సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయో కోర్ సబ్జెక్ట్స్ అవి. ఎలెక్టివ్ సబ్జెక్ట్ జనరిక్ ఎలెక్టివ్స్ అన్నమాట. అవి ఏంటంటే జనరిక్ ప్రొఫెషన్స్ టు ది స్టూడెంట్, ఒక పర్టికులర్ ఒక సబ్జెక్ట్ మీద నేర్చుకోవడానికి సంవత్సరానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ ఎలెక్టివ్స్. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఫౌండేషన్ కోర్సెస్, కంపల్సరీ ఫౌండేషన్ కోర్సు, ఎలెక్టివ్ ఫౌండేషన్ కోర్సెస్, ఈ రెండు రకాలు ఉంటాయి. కంపల్సరీ ఫౌండేషన్ కోర్సెస్ అంటే మనకి అపాది కంటెంట్ లీడ్ ది నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్,
మ్యాండేటరీ ఫర్ ఆల్ ది డిసిప్లిన్స్. ఈ కంపల్సరీలో అందరు నేర్చుకోవాల్సిందే ఇది. ఈ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కంపల్సరీ అయిన కంపల్సరీ ఫౌండేషన్ కోర్సు. ఎలెక్టివ్ ఫౌండేషన్ కోర్సు అంటే వాల్యూ బేస్డ్ అండ్ ఎయిమ్, అంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ విలువలు పెంచే విధంగా ఉండేవాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని స్కిల్ బేస్డ్, కొన్ని స్కిల్ బేస్డ్గా డెవలప్ చేసే కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లే కాలిక్యులేషన్ సెమిస్టర్ గ్రేడెడ్ పాయింట్స్ వచ్చేసి మాట మన గ్రేడింగ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ కానీ కుములేటివ్ అంటే మొత్తం మొత్తం గ్రేడింగ్ అనమాట. కుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ కానీ విల్ బి డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫార్ములా. వాళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం చేస్తారు. దానికి ఒక సాఫ్ట్వేర్ కూడా ఉందన్నమాట. ఇవి మెయిన్ ఈ సెమిస్టర్ సిస్టంలో ప్రధానమైన మాట. ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మీద హైయర్ ఎడ్యుకేషన్ వర్క్స్ ఆన్ ది సింపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చాయిస్ బీయింగ్ ది స్టూడెంట్స్ హ్యాండ్. కాలేజెస్ ప్రొవైడ్ ది సబ్జెక్ట్ ఆప్షన్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ కెన్ చూస్ ది సబ్జెక్ట్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ అండ్ గ్రేడ్ రిక్వైర్డ్ ది పర్టికులర్ సెమిస్టర్. ఇది ప్రధానమైనది. స్టూడెంట్స్ ఏంటంటే మనకి కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఇతర చాలా సబ్జెక్ట్స్ వాళ్ళ చాయిస్ స్టూడెంట్ చాయిస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఒక్కో సబ్జెక్ట్కి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్ని బేస్ చేసుకొని వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది. టోటల్ ఇన్ని క్రెడిట్స్ వేస్తే ఇన్ని ఇది పాయింట్ ఇన్ని పాయింట్స్ ఈ గ్రేడింగ్లో ఈ గ్రేడింగ్లో అని ఇచ్చేసి ఉంటారు. దాని ప్రకారం వాళ్ళ క్రెడిట్ ఇక్కడ కొంచెం తగ్గినా కూడా నెక్స్ట్ సెమ్లో కొన్ని అడిషనల్ సబ్జెక్ట్ చేసుకొని వాళ్ళ క్రెడిట్స్ సంపాదించుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట ఆ చాయ్ వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇది బేసిక్గా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అన్నమాట. ఈ దీని ప్రకారం ఏంటంటే సెమిస్టర్ వైజ్ ఉంటుంది. ఇంతకుముందు ఇయర్ వైజ్ ఉండేది కాకుండా గ్రేడ్ జనరల్ మార్క్స్ మనకి ఇంత మార్కులు అనేది కాకుండా దీంట్లో గ్రేడింగ్ ఉంటుంది, సెమిస్టర్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి చాయిస్ ఉంటుంది, సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే దానికి చాయిస్ ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు. అది కాక ఇంటర్ డిసిప్లినరీ అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళు హిస్టరీ చదవాలని ఒక ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆ హిస్టరీ సబ్జెక్టు కూడా ఒక ఎలెక్టివ్ కింద తీసుకోవచ్చు. ఇంకో వాళ్ళకి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని తీసుకోవచ్చు. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళకి కొన్ని సైన్స్ సబ్జెక్ట్స్ మీద, నాకు బయాలజీ చదవాలని ఉందనుకో, ఆర్ట్స్ వాళ్ళు ఆ బయాలజీ ఎలెక్టివ్ కింద తీసుకోవచ్చు అన్నమాట. అట్లా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ కూడా మనం ఆ చాయిస్ దీని కింద ఎలెక్టివ్ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. అట్లాంటి ఫ్రీ ఛాన్సెస్ చాయిస్ స్టూడెంట్కి ఉంటుంది అన్నమాట. ఈ చాయిస్ క్రెడిట్స్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని వాళ్ళు క్రెడిట్స్ సంపాదించుకోవచ్చు. అది వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ఎన్ని రకాల స్కిల్స్ పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదే స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ చెప్పాను కదా, ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ సంబంధించి కానీ, లేకపోతే జనరల్ మేకింగ్ డిజిటల్ మేకింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇంకో పెయింటింగ్ కానీ, లేకపోతే ఇంకో స్కిల్ రకరకాల స్కిల్స్, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్ సంబంధించిన స్కిల్స్ కానీ, వాళ్ళ సబ్జెక్టు సంబంధం లేకపోవచ్చు అవి. అట్లాంటి భవిష్యత్తు ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడే అట్లాంటి సబ్జెక్ట్స్ కూడా మనం తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది. ఇది హైయర్ ఎడ్యుకేషన్, ఇది మనకు ఫస్ట్ పేపర్లో టీచింగ్ యాప్టిట్యూడ్ కింద మనకు వస్తుంది అన్నమాట. ఇది దీన్ని కూడా మీరు కొంచెం ఐడెంటిఫై, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.